Thank you so much. Sir, we'd like our inspiration, our hero to talk few words. గౌరవనీయులు అశ్వనిరత్ గారు, ఈరోజు చిన్న వయసులో ఒక పెద్ద బాధ్యత తీసుకొని శ్రీమతి స్వప్న దత్ కానీ శ్రీమతి ప్రియాంక దత్ గారు కానీ ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, వండర్ఫుల్ వర్క్ చేశారు, చాలా సాహసం చేశారు. డైరెక్టర్గా చూస్తే శ్రీ నాగేశ్వన్ రెండో సినిమా చాలా బాగా చేశాడు. అంటే మామూలుగా సినిమా అంటే సినిమాగా తీస్తారు, కానీ సినిమా తీయాలనుకున్నప్పుడు 2 సంవత్సరాలు స్టడీ చేశాడు సబ్జెక్ట్ మీద. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డీటెయిల్డ్గా వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అనలైజ్ చేశాడు, అక్కడి నుంచి స్టోరీ బోర్డ్ నుంచి ఎవ్రీథింగ్ బ్రహ్మాండంగా చేశారు. డైరెక్షన్లో చూస్తే ఎక్కడ కూడా ఎలాంటి బోరు కానీ, ఎక్కడ కూడా ఎంత మనుషులందరినీ కదిలించే సన్నివేశాలు తీసుకొచ్చాడంటే అంత బ్రహ్మాండమైన సన్నివేశాలు తీసుకొచ్చాడు. దానికి మనస్ఫూర్తిగా నాగేశ్వరిని అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఫ్యూచర్లో కూడా. ఇంకొక పక్క మహానటి సావిత్రి పాత్ర, ఎవరన్నా చేస్తారంటే అదొక సాహసమే. ఎందుకంటే సావిత్రి గారి గురించి మనం అందరం విని సహజ నటి, ఆవిడకి ఆవిడే సాటి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఇంకొకరు రీప్లేస్ చేయలేరు. ఎన్టీ రామారావు ఎన్టీ రామారావే, సావిత్రి గారు సావిత్రి గారే. అలాంటిది ఈరోజు చూస్తే కీర్తి సురేష్ గారు, చాలా వండర్ఫుల్ వర్క్, చాలా బాగా చేసింది. ఎంత బాగా చేసిందంటే నేను అదే అడిగాను, ఏమమ్మా నువ్వు ఏమన్నా లావు పెరిగావని అడిగాను సినిమాలో. ఆ సన్నివేశాల గురించి లేదండి, ఇదే వెయిట్ ఉన్నాను. కానీ ఎక్కడెక్కడ టెక్నాలజీ తీసుకురావాలని టెక్నాలజీ తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ అవసరం కొద్దీ ఏమేమి తీసుకురావాలి తీసుకొచ్చి మొత్తం కూడా చూస్తే ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ జీవించినప్పుడు ఈవిడతో, ఈవిడ ఆవిడతో సన్నిహితంగా ఉన్నట్టు అంత బ్రహ్మాండంగా అధ్యయనం చేసి ఈ విషయంలో మీరన్నా చూడండి, ఆవిడ చూపులు కానీ, కలయిక కానీ, మాటలు కానీ, ఆ ఇన్నోసెన్స్ కానీ, యాక్షన్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసింది. అంటే ఒక పట్టుదల, నేను సావిత్రి జీవితానికి ఒక సార్థకత తేవాలి, ఆ పాత్రలో జీవించాలని జీవించిన వ్యక్తి కీర్తి సురేష్ గారు అని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నా. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళే కాకుండా నేను మొత్తం సినిమా చూసినప్పుడు శ్రీమతి విజయ చాముండేశ్వరి గారు, కుమార్తె, ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఇప్పుడే డైరెక్టర్ని అడుగుతున్నాను నేను. ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో ఏదైనా సమాచారం ఇవ్వాలంటే వీళ్ళ తమ్ముడు చిన్న కాబట్టి, తర్వాత అమెరికాకి పోయాడు కాబట్టి, ఆ రోజుల్లో ఈవిడికే కొన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆ విషయాలన్నీ డైరెక్టర్కి ఇవ్వడం, డైరెక్టర్ అవన్నీ ఉపయోగించుకోవడం, దానిపైన బ్రహ్మాండంగా ఆ పిక్చరు రావడానికి దోహదం చేశారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే, ఈ సినిమా చూసిన తర్వాత సావిత్రి గారంటే ఈ తరం జనరేషన్లో కొంత గ్యాప్ రావచ్చు, కానీ ఇంత మునిపోయితే ఆవిడ నటనకు ఎన్టీఆర్ ఎట్లం, సావిత్రి గారు కూడా అదేవిధంగా ముందుకు పోయారు. అందులో హీరోయిన్స్ అంత వర్షిప్ తెచ్చుకోవడం అనేది చాలా అరుదైన అనుభవం. మామూలుగా సమాజంలో మీరు చూస్తే హీరోస్కి ఈజీగా వర్షిప్ వస్తుంది తప్ప హీరోయిన్స్కి ఆ వర్షిప్ రాదు. అలాంటిది మీరు చూస్తే ఒక బ్రహ్మాండమైన వ్యూవర్షిప్ కానీ వర్షిప్గా తీసుకొచ్చారు. ఆవిడ జీవితం కూడా మనం చూస్తే 16 సంవత్సరాల సినిమాకి ఎంటర్ అయ్యారు, 46 సంవత్సరాలు ఒక మారుమూల పల్లెలో పుట్టారు. ఆ సినిమా చూసినప్పుడు నేను చూశాను, అంత మునుపు విన్నాను, కానీ సినిమా చూసినప్పుడు మొత్తం నాకు స్థూలంగా ఒకటి ఐడియా వచ్చింది. విజయవాడ అన్నప్పుడు నేను అడిగాను అశ్వత్ గారి, ఆ సినిమా చూడంగానే చాలా ఉత్సాహంతో ఆయనకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పి బ్రహ్మాండంగా తీశారు, చాలా బాగా వచ్చింది. ఎక్కడ నేటివ్ ప్లేస్ అంటే మన రాజధాని కట్టే ఈ పక్క గ్రామంలోనే, మన రాజధానిలోనే
నటి సావిత్రి గారి గ్రామం వస్తుందంటే చాలా సంతోషం కలిగింది, చాలా ఆనందం కలిగింది. ఈ పల్లెటూరులో పుట్టి ఆ రోజుల్లో అందరూ సినిమా వేషాల కోసం ముందు నాటకాల్లో వేషాలు వేయడం, లేకపోతే వాళ్ళ టాలెంట్స్ ఎగ్జిబిట్ చేయడం. ఎన్టీ రామారావు గారు అది చేశారు, అక్కడి నాగేశ్వర గారు అది చేశారు, ఈశ్వరం గారు గారు అది చేశారు. అక్కడి నుంచి మెడ్రాస్కి వెళ్ళడం సినిమాల కోసం. ఆ సినిమాల్లో కొంతమంది సక్సెస్ అయ్యేవారు. అలాంటి సక్సెస్ కావడంలో కూడా వాడ ఇది చూసినప్పుడు ఒకసారి తిరిగి వచ్చారు సినిమాల్లో ఛాన్స్ రాకుండా. మళ్ళీ ఆవిడ ఎత్తుక్కుంటూ సినిమాలు వచ్చాయి. అక్కడి నుంచి ఆవిడ జీవితాన్ని చూపించినప్పుడు జమినీ గణేశన్ గారితో పరిచయాలు కానీ, పెళ్లి సన్నివేశాలు కానీ, తర్వాత పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, ఆవిడ జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క సంఘటన మీరు ఒకసారి చూస్తే ఒక మహానటిగా ఆవిడ ఫేస్ చేసిన సమస్యలన్నీ కూడా చాలా. ఓసారి మనిషి ఉన్నత స్థాయికి రాగలుగుతాం, భగవంతుడు అవకాశాలు ఇస్తారు. ఒక్కొక్కసారి వచ్చిన కష్టాన్ని తట్టుకోలేకుండా ఒక్కొక్కసారి మనుషులు కూడా డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాం. అదే ఆవిడ జీవితంలో జరిగింది. రెండో విషయం కూడా మీరు చూస్తే ఈ యొక్క స్టోరీ చూసిన తర్వాత చాలామంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక విషయంలో మనం కానీ అలవాటైపోయి దేనికైనా బానిసైపోతే ఏమవుతాం అనేది ఈ ఇష్యూలో ఒక పెద్ద నటి అపూర్వమైన ఆదరణ. రెండోది ఆవిడకుండే భగవంతుడు ఇచ్చిన టాలెంట్ మీరు చూస్తే ఎవరికి ఇవ్వలేదు, అంత టాలెంట్ ఇవ్వలేదు. ఆ టాలెంట్ అంతా ఎగ్జిబిట్ చేశారు. మళ్ళీ ఆవిడకుండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు చూస్తే ఆ స్టేజ్కి పోయినాక కాదు నేను ఇంత ఇంకెప్పటికీ ఈ డ్రింక్ ఇవన్నీ తీసుకోవడానికి వీలు లేదు, నేను మళ్ళీ మామూలు మనిషి కావాలి, మళ్ళీ మామూలు మనిషి అయ్యి మళ్ళా సమాజానికి ఉపయోగపడాలని ధైర్యంగా మళ్ళీ రికవర్ అయ్యారు. రికవర్ అయ్యి ఆవిడ ఛారిటీ చూస్తే, ఔదార్యం చూస్తే, డబ్బులు లేకపోయినా అప్పుల్లో ఉన్నా లేకపోతే సర్వస్వాన్ని పోగొట్టుకున్నా ఎవరైనా బాధల్లో ఉన్నారంటే ఆ యొక్క క్యారెక్టరు ఇది ఊహించిన క్యారెక్టర్. ఇది ఉండే డబ్బులు ఉండేవాళ్లే డబ్బు లేని రోజుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా మిగిలింది కూడా అమ్మేసి మళ్ళా వాళ్ళకి సహాయం చేయడం అనేది అది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఆవిడ క్యారెక్టర్ అనమాట. ఆ మంచితనానికి ఒక మారు పేరు, ఒక ప్రతిరూపం. ఆ మాటలు చెప్పాలంటే ఒక ప్రతిరూపం. అలాంటి వ్యక్తి లాస్ట్కి వచ్చే కొద్దిగా మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషిలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఒక ఆవేదన, ఒక బాధ, ఓసారి ఒక్కొక్కసారి జరిగే సంఘటన మనుషుల్ని మళ్ళా డ్రిఫ్ట్ చేస్తుంది. లాస్ట్లో మళ్ళా ఆవిడ డ్రిఫ్ట్ చేశాను. అందుకే అతి చిన్న వయసులో 46 సంవత్సరాల్లో ఆవిడ చనిపోవడం అనేది ఊహించని పరిణామం. ఇవన్నీ చూసిన తర్వాత సినిమాలు నేను చూశాను, ఒకరికొకరు పోటీ పడి చేశారు, చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా సహజంగా నటించగలిగారు. అదే మరిగా మీరు చూస్తే నేను ఒకరిని కాదు, శివాజీ గణేశన్ పాత్ర వేసినటువంటి దుల్హన్ సల్మాన్ కానీ, లేకపోతే ఇక్కడ మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ, సుమంత్ అక్కినేని ఒకరికొకరు పోటీ పడి సహజంగా నటించారు. నేను పిక్చర్లో మొత్తం చూసినప్పుడు చూస్తే మళ్ళీ ఒక మాటలో చెప్పాలంటే ఈ ఒక మహానటి చిత్రం ద్వారా మళ్ళీ ఒక చరిత్ర సృష్టించిన ఘనత అశ్విని దత్ కుటుంబానికి దక్కింది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక సాహసం. ఎవరు ఊహించుండరు ఒక హీరోయిన్ని పెట్టి, ఒక నటిని పెట్టి మళ్ళీ ఆవిడ జీవితాన్నంతా కూడా చూపించడమే కాకుండా ఒక మెసేజ్ కూడా ఇవ్వగలిగారు మహిళలకి. అలాంటి బ్రహ్మాండమైన మెసేజ్ తీసుకొచ్చారు. అదే మరిగా ఇందులో చూస్తే ఫోటోగ్రఫీ డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరిని చూసినా చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగా నేచురల్గా తీసుకొచ్చారు. ఇంకొక పక్క దీన్ని ఒక 40 మంది సాంకేతిక సిబ్బందితో 300 మంది టీం పనిచేశారు రాత్రింపగళ్ళు. ఇది ఈ పిక్చరు ఒక మహానటి సావిత్రి గారి జీవితాన్ని మళ్ళీ తెరకెక్కించడమే కాకుండా ఒక బ్రహ్మాండమైన ఆదర్శంగా నిలపడానికి 30 మంది మహిళలు డైరెక్టర్స్ ఆధ్వర్యంలో
అదే మాదిరిగా ప్రొడ్యూసర్ అద్దరిలో బ్రహ్మాండంగా పనిచేశారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ప్రాంతంలో జరిగిన సంఘటన మళ్ళీ అమరావతి ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేసే సందర్భంలో ఒక చరిత్రను గుర్తు చేసినటువంటి అశ్విని దత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరినీ, డైరెక్టర్ అయినటువంటి నాగాశ్విని, అదే మరి అశ్విని దత్ గారిని, శ్రీమతి స్వప్న దత్ గారిని, ప్రియాంక దత్ గారిని, అదే మరి కీర్తి సురేష్ గారైతే అమ్మాయి చాలా బాగా చేసింది. వారిని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది అందరూ చూడవలసిన సినిమా. నేను అందుకే మొన్న మా మీటింగ్లో చెప్పాను, ప్రతి ఒక్కరికి జీవితాల్లో అవకాశాలు వస్తాయి. ఆ జీవితాల్లో వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఒక్కొక్కసారి మనం నష్టపోతామో, సావిత్రి గారిని చూసిన తర్వాత, ఒక మహానటిని చూసిన తర్వాత, అంత ఆత్మవిశ్వాసం ఉండే ఒక మహానటి కూడా ఈరోజు ఒక ఆదర్శంగా నిలిచే పరిస్థితి వచ్చింది. మీరు కూడా చూడమని చెప్పి మా పార్టీ వాళ్ళందరికీ చెప్పాను, నేనే ప్రమోట్ చేశాను. ఎందుకు ప్రమోట్ చేశారంటే ఒక మంచిని చూసి నేర్చుకోవడం, అందులో జరిగిన సంఘటనలు చూసి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఆవిడ జీవితంలో పడిన కష్టాలు, ఆ కష్టాలు ఉన్నప్పుడు కూడా ఆవిడ చూపించిన స్ఫూర్తి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి. ఎవరైనా నాకు కష్టం ఉందంటే వాళ్ళ కష్టాన్ని ఈవిడ కష్టంగా భావించి వాళ్ళని ఆదుకున్న సందర్భం, అది మానవత్వం. అలాంటి ఒక మానవత్వంలో ఆ పిక్చర్ తీశారు, ఒక మహానటి జీవిత చరిత్ర తీశారు. దీనికి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఆలోచించి అవసరమైతే ఈ సినిమాకు ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా ఇచ్చి ఇంకా ఎక్కువ మంది చూడడానికి, ఎంతమంది వీలైతే అంతమంది చూస్తే అందరిలో కూడా ఒక ఆదర్శం వస్తుంది, ఒక స్ఫూర్తి వస్తుంది. అలాంటి స్ఫూర్తి రావడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నటులు మొత్తం ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. చాలా బాగా చేశారు, వండర్ఫుల్ వర్క్ చేశారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ప్రేక్షకులందరూ కూడా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ప్రతి ఒక్కరూ చూడదగ్గ పిక్చర్. ఈ రోజుల్లో ఇలాంటి పిక్చర్ రావడం కూడా చాలా తక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ఒక మంచి పిక్చర్ని అందరూ ఆదరించాలని, ఇందులో ఉండే ఒక మెసేజ్ని భావితరాలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అనిపిస్తుంది ఒకరే మనకు సాక్షి అన్నమాట, శ్రీమతి విజయ చాముండేశ్వరి గారు. అంటే క్లోజ్గా ఇంట్లో ఉండి, అంటే ఆ రోజుట్లో అర్థమయ్యే వయసులో ఉండి, తమ్ముడైతే చిన్న తమ్ముడు కాబట్టి ఆవిడకి ఆయనకు అర్థం కాదు, కానీ ఆవిడని చూసింది దగ్గర క్వార్టర్లో, ఆవిడ చూసింది, ఆవిడ అనుభవం చాలా ఒకరికి ఉపయోగపడింది. వారిని కూడా ఈ యొక్క మంచి ఒక హిస్టారికల్ మూవీ అందజేయడానికి దోహదం చేసినటువంటి శ్రీమతి విజయ చాముండేశ్వరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరికి కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ అనంత. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలతో పాటుగా ఆయన ఎంతో పెద్ద మనసుతో ట్యాక్స్ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడారు. ఆయన ఎన్ని కష్టాలతో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు, ఎక్కడా సహకారం లేకపోయినా ఆయన చెమటోడ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి పడుతున్న పాటుకి మాకు ఆయన ట్యాక్స్ ఎగ్జిబిషన్ అనే మాటే పెద్ద ఆనర్. అంతకు మించి మాకు ఏ ఎగ్జిబిషన్ వద్దు. దాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఆయన ఉపయోగిస్తారు. ఈ డబ్బులు మేము అనవసరంగా తీసుకోవడం కంటే దాన్ని అక్కడే ప్రభుత్వంలోనే ఉంచితే మంచి కార్యక్రమాలు ఆయనకు ఉపయోగిస్తారు కాబట్టి ధన్యవాదాలు సార్, మీరు మాకు ఈ ఆనర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.